మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం ఈ వీడియోలో మ్యాగ్నెట్రాన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం దీన్ని రాడార్లు ఓవెన్ వంటి పరికరాలలో ఉపయోగిస్తారు రాడార్లు ఆబ్జెక్ట్స్ని గుర్తించడానికి మరియు ఓవెన్లో ఉంచినటువంటి పదార్థాలు వేడెక్కడానికి గల కారణం ఈ మ్యాగ్నెట్రాన్ నుంచి వచ్చేటటువంటి వేవ్స్ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం రాడ్కి ఫిల్మెంట్ చుట్టి ఉంటుంది దీనికి విద్యుత్ ఇచ్చినప్పుడు ఫిల్మెంట్ వేడెక్కి ఎలక్ట్రాన్స్ శక్తిని గ్రహించి బయటికి వస్తాయి దీన్నే థర్మాయానిక్ ఎమిషన్ అంటారు ఈ ఎలక్ట్రాన్స్ ఆ శక్తిని కోల్పోయి తిరిగి క్యాథోడ్ని చేరుతాయి దీని చుట్టూ యానోడ్ని ఉంచినప్పుడు పైనుంచి చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఎలక్ట్రాన్స్ యాక్సిలరేట్ అయి యానోడ్ని చేరుతాయి ఎలక్ట్రాన్స్ ఆనోడ్ని చేరేటప్పుడు రేడియేషన్ని విడుదల చేస్తాయి ఈ రేడియేషన్ని ఇంకా పెంచడం కోసం ఈ యానోడ్కి రెండు వైపులా రెండు ఐస్ ఉంచుతారు దీని కారణంగా ఎలక్ట్రాన్స్ నేరుగా యానోడ్ని చేరుకోకుండా వంపు లేదా కరువుని తీసుకుంటాయి క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్ యానోడ్ని చేరడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది దాని కారణంగా ఇది ఎక్కువ రేడియేషన్ని విడుదల చేస్తుంది దీన్ని ఇంకా పెంచడం కోసం ఈ యానోడ్కి రంధ్రాలు ఏర్పాటు చేస్తారు దీని కారణంగా ఈ యానోడ్ కొన్ని భాగాలుగా విభజింపబడుతుంది ముందుగా ఈ భాగాన్ని తీసుకున్నాం ఒక ఎలక్ట్రాన్ ఈ భాగాన్ని చేరుకున్నప్పుడు ఇందులో ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి దాని కారణంగా ఇది నెగిటివ్గా ఏర్పడుతుంది దీనికి ఇరువైపులా ఉన్నటువంటి భాగాల్లో ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి అంటే ఇది పాజిటివ్గా ఏర్పడుతుంది ఎలక్ట్రాన్స్ పాజిటివ్ వైపుకి ఆకర్షించబడి పాజిటివ్ వైపుకి మూవ్ అవుతాయి అప్పుడు నెగిటివ్గా మారుతుంది ఇరువైపులా ఉన్నటువంటి భాగాలు పాజిటివ్గా మారుతాయి ఈ విధంగా ఎలక్ట్రాన్సు ఇక్కడ కనిపించినటువంటి ఆకారంలో ఏర్పడి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ గమనించినట్టయితే యానోయిడ్ లో పక్క పక్కన ఉన్నటువంటి రెండు భాగాలు కెపాసిటర్ లాగా పనిచేస్తాయి ఈ యానోడ్ లో ఉన్నటువంటి రంధ్రాల కారణంగా ఇది మొత్తం ఒక ఇండక్టర్ లాగా పనిచేస్తుంది దీని కారణంగా ఇందులో ఎల్సి ఆసోలేషన్స్ ఏర్పడతాయి వీడియో డిస్క్రిప్షన్ లో ఎల్సి ఆసోలేషన్స్ వీడియో యొక్క లింక్ ని ఉంచాను అది చూసినట్టయితే మీకు ఎల్సి ఆసోలేషన్స్ గురించి పూర్తిగా అర్థమవుతుంది ఈ యానోన్ నుంచి ఒక యాంటీనా వస్తుంది యాంటీనా ఎల్సీ ఆసులేషన్స్ని ఈఎం వేవ్స్గా విడుదల చేస్తుంది ఇందులోని వేడిని బయటికి పంపడం కోసం దీనికి హీట్ సింక్ ఉంటుంది దీనికి ఇచ్చేటువంటి విద్యుత్లోని హెచ్చు తగ్గుల్ని నియంత్రించడం కోసం ఫిల్టర్స్ ఉంటాయి ఈ మొత్తానికి బాడీ ఉంటుంది ఇవండి మ్యాగ్నెట్రాన్ గురించి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కమెంట్ ద్వారా తెలియపరచండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి